వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ వీడియోలో మనం చాప్టర్ 2 పాలినామియల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో అందులో ఎక్సర్సైజ్ 2.1లో క్వశ్చన్ ఒక్కటే ఉంది, దాంట్లో 6 బిట్స్ ఇవ్వడం జరిగాయి. ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. ది గ్రాఫ్స్ ఆఫ్ y = p(x) ఆర్ గివెన్ బిలో. అక్కడ ఫిగర్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అది నేను కాపీ చేయలేదు. సో ఇక్కడ మనకి ఈ 6 డిఫరెంట్ గ్రాఫ్స్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ సమ్ పాలినామియల్స్ p(x), ఒక్కొక్క గ్రాఫ్ ఒక్కొక్క పాలినామియల్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మన క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ p(x) ఇన్ ఈచ్ కేస్. సో ఈ 6 కేసెస్ లో ప్రతి కేసులో కూడా p(x) కొన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపడే విషయం ఏంటంటే, ఆ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి అనేది మనం చేయడం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ దాని నెంబర్ చెప్తే చాలు, ఎన్నో చెప్తే చాలు. అవి ఏంటో మనకు అనవసరం, అవి ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అది మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా నేను మీ ఫస్ట్ బిట్ గ్రాఫ్ డ్రా చేస్తాను, చూడండి. ఇలా ఉంటే ఈ ఆరిజెంటల్ లైన్ ఏమంటాం, ఎక్స్ఆక్స్ అంటాం, ఈ వర్టికల్ లైన్ వ్యాక్స్ అంటాం, రెండు మీటర్ పాయింట్ ఆరిజిన్. ఇక్కడ నేను ఇక్కడ డ్రా చేస్తాను, చూసారా, ఇది గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంది, ప్యారలల్ టు ఎక్స్ఆక్సిస్ ఉంది. ఇక్కడ మన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ గ్రాఫ్ ఎన్నిసార్లు ఎక్స్ఆక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తే ఈ పాలినామియల్కి అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఈ గ్రాఫ్ ఉంది కదా, ఇది ఇది వైయాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసింది. వైయాక్సిస్ చేస్తే కాదు, ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ చేసిందో అది నెంబర్ ఆఫ్ జీరోస్ కింద లెక్క. సో ఇక్కడ అబ్జర్వ్, ఇక్కడ మనం రాద్దాం, ఏంటి రాద్దాం అంటే, ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p(x) ఈజ్, ఇక్కడ నేను చిన్న గ్యాప్ వదిలేస్తున్నాను, యాజ్. రీజన్ ఏంటి అంటే, ది గ్రాఫ్ ఇక్కడ ది గ్రాఫ్ మనకి ఈ కేసులో అయితే ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చెయ్యట్లేదు, ఈ గ్రాఫ్ పైన వెళ్ళిపోతుంది, ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చెయ్యలేదు. కాబట్టి ఇక్కడ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p(x) ఈజ్ 0 లేదా 0, ఎలా సార్ పర్వాలేదు. యాజ్ ది గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అట్ ఆల్, అంటే ఇలా వచ్చినటువంటి పాలినామియల్ అయితే జీరోస్ అనేవి ఉండవు. ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ దిస్ p(x) ఈజ్ 0 యాజ్, అంటే బికాస్, రీజన్ ఏంటి అంటే, ది గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అట్ ఆల్, అసలు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ అసలు ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చెయ్యలేదు, కాబట్టి దీని నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది 0, దీనికి ఎలాంటి జీరోస్ ఉండవు. ఇప్పుడు మనం సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేసి చూడబోతున్నాం. సెకండ్ బిట్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇదో ఇలా ఉంది గ్రాఫ్, మీకోసం మనం చూపిస్తున్నాను, ఇలాగూ ఇలా కిందకు వచ్చి ఇలా పైకి వెళ్ళింది. మరి ఈ మ్యాటర్ ఎందుకు ఉంచారు ఇక్కడ, అంటే ఇదే దీనికి ఆన్సర్ అంటే కాదు, కానీ స్టాండర్డ్గా మీరు రాసే సెంటెన్స్ అయితే ఇదే ఉంటుంది, చిన్న చిన్న మార్పులు చేద్దాం. ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది వై యాక్సిస్ని ఒక దగ్గర, ఎక్స్ యాక్సిస్ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, మనకి ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసింది మాత్రమే మనం కౌంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇక్కడ వన్ టైం ఇంటర్సెక్ట్ చేసింది కదా. ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ దిస్ p(x) ఈజ్ 1, ఇక్కడ 0 బదులు 1 అని రాద్దాం, మనం నెంబర్ రాసేసినా పర్వాలేదు, లేదా ఈజ్ 1. యాజ్ ది గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ అనేది ప్రీవియస్ కేసు, ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని మార్చాం. ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 1 పాయింట్ ఓన్లీ.
ఓకే, ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఒక్క పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి ఉండే నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చి 1. సో మనం థర్డ్ బిట్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ థర్డ్ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి, ఇది కొంచెం ఆలోచిస్తే మీరే చేసేవచ్చు. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఇక్కడ ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం, ఇది థర్డ్ టైం, అంటే ఎన్నిసార్లు ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసింది? 1, 2, 3 times. త్రీ టైమ్స్ ఇదే మ్యాటర్ని చిన్న మార్పులు చేసేద్దాం. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ 3. రీజన్ ఏంటి? యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 points. 1 point కాబట్టి అర్లియర్ 1 point ఓన్లీ అని చెప్పాం, ఇప్పుడు 3 points కదా, సో 3 points ఓన్లీ అనక్కర్లేదు, 3 points అంటే సరిపోతుంది. ఎట్ 3 points రైట్. సో ఇప్పుడు మనం ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. గ్రాఫ్ ఎలా ఇవ్వడం జరిగింది, ఇది గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇది ఇలా గ్రాఫ్, ఇది మనకి ఎక్స్ యాక్సిస్ ని ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇంకోసారి 2 సార్లు ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ 2 సార్లు ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మార్చాలి? ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ 3 అన్న దగ్గర తీసేసి 2 రాద్దాం, అంటే ఎర్లియర్ బిట్ ముందు బిట్ కదా 3 ఇది, సో ఈ బిట్కి ఏంటి 2. మీరు నెంబర్ రాసిన స్పెల్లింగ్ రాసిన ఓకే. యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 points బిఫోర్, ఇక్కడ మన 2 points కదా కాబట్టి 2 అని రాద్దాం అంతే. ఇప్పుడు సార్ చూద్దామా, ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ 2 యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 points. ఇప్పుడు మనం ఫిఫ్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేద్దాం, ఇది 1, 2, 3, 4 times. ఇక్కడ ఏం చేశానంటే మ్యాటర్ అంతా అలానే ఉంచాను, చిన్న గ్యాప్ ఉంచాను ఇక్కడ, ఇక్కడ అక్కడ గ్యాప్స్ ఉంచాను, ఈ గ్యాప్స్ ఫిల్ చేస్తే చాలు, అంటే మ్యాటర్ అయితే సేమ్ అదే ఉంటుంది. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ 1, 2, 3, 4. సో 4 ఎందుకు? 4 అంటే యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ డాష్ పాయింట్స్, హౌ మెనీ పాయింట్స్? 4 points. 4 points కాబట్టి ఆన్సర్ 4. సో దీంతో మనకి ఫిఫ్త్ బిట్ అయిపోయింది. ఇప్పుడు సిక్స్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దామా. ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేద్దాం, ఇది ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది చూద్దాం. ఇది ఫస్ట్ టైం, ఇలా వచ్చి ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసే కదా పైకి వెళ్ళింది గ్రాఫ్, కాబట్టి ఇది సెకండ్ టైం, సెకండ్ పాయింట్. ఇలా వై యాక్సిస్ టచ్ చేసామా కౌంట్ చేయకూడదు, మళ్ళీ ఎక్స్ యాక్సిస్ టచ్ చేసింది కదా, ఇది థర్డ్ పాయింట్. ఇప్పుడు చెప్పండి దీని ఆన్సర్ ఏంటనేది, ఒక్కసారి వీడియో పాజ్ లో పెట్టి ఇది 3 times ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి ఒకసారి గెస్ చేయండి. ఓకే చెప్తున్నాను, మీ ఆన్సర్ కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. 3 times ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 points, ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ 3, అంటే స్టేట్మెంట్ ఏమి మారలేదు, స్టేట్మెంట్ అంతా సేమే. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ 3 యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 points. సో దీంతో మీకు క్లియర్గా గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అనే విషయం అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంతో ఈ ఎక్సర్సైజ్ 2.1 లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం, దట్టు ఎక్సర్సైజ్ 2.1 కూడా కంప్లీట్ అయింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.